ఒక కోటి 40 లక్షల మందికి 2.5 ఇస్తే ఎంత అవుతుంది అప్పుడు నెలకి? అది కొన్ని ప్రాక్టికల్ గా ఉంటాయి. అంటే అసలు అది ఆ ఎజెండా 2019, బట్ ఇప్పుడు తను అతని పెళ్లి కార్డు మీద అంటే అభిమాని వీరాభిమాని అయి ఉంటాడు వాటిలో నుంచి వచ్చేటువంటిది. ఇక్కడ బేసిక్ గా ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు ఏమంటారు, మా వాడికి 160 వచ్చేస్తున్నాయి అని చెప్తారు. వైసీపీ వాళ్ళు ఏమంటారు, మాకు 175 అంటలా జగన్ గారు అంటలా. అట్లాగే వీళ్ళకే ఉంటది, ఆ ఉండడంలో తప్పులేదు. అది లేకపోతే గనక శాంత ఏమంటారు, మా వాడు ఓడిపోతాడు, మా వాడు గెలవడు అంటారు. కానీ ఇందులో నిజంగా ఇది ఈ మేనిఫెస్టో గతంలో పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి వచ్చింది అయితే, ఇవన్నీ ఎజెండా అయితే సాధ్యం అయ్యేనా? అంటే లాస్ట్ టైం కూడా కాపుల విషయంలో, రిజర్వేషన్ విషయంలో కూడా ఓకే ఈయనైతే చెప్పేశారు ఓపెన్ గా కుదరదు అనేది, కానీ చంద్రబాబు గారు అదైతే చెప్పలేదు అప్పుడు. అయితే ఇప్పుడు ఇందులో వీళ్ళు రాసింది అదే చాలా క్లియర్ గా, ఇప్పుడు బీసీలకు అవకాశాన్ని బట్టి 5% వరకు రిజర్వేషన్ పెంపుదల. అసలు ఒక అవకాశం బట్టి అనే ఒక వర్డ్ గా వాడారు కాబట్టి అక్కడ రాజకీయం కనిపిస్తోంది. కాపులకి 9వ షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్లు, ఈ రెండు కూడా వాస్తవంగా అదే అనేది. అంటే రేపు ఫ్యూచర్ లో వీళ్ళకి సమస్య కూడా అయ్యేది అదే. మనం ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పుకున్నది, కాపులు అంటే జనసేన తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటే బీసీలు వైసీపీకి వెళ్ళిపోతారు, ఎందుకంటే ఇదే పాయింట్ వస్తుంది. ఇక్కడ కాపుల్లో రిజర్వేషన్ కావాలని బలమైన కోరిక ఉంది, ఆ కోరికకు అనుగుణంగా ప్రయత్నించలేదు చంద్రబాబు అన్న కోపం వచ్చింది. అదే సందర్భంలో చివరిలో ప్రయత్నించి అది ఒక డ్రమటైజ్ చేశారు. ఎలాగెప్పుడు రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టుకు వెళ్ళిన వెంటనే తమిళనాడు అని తెస్తారు, తమిళనాడు దాని మీద కూడా రివ్యూ చేస్తున్నారు. ఇప్పుడు ప్రాక్టికల్ గా 50% రిజర్వేషన్లు మించకూడదు. వెంటనే ఏమంటారు, ఈశాన్య రాష్ట్రాల్లో 80% ఉంటుంది కదా, ఈశాన్య రాష్ట్రాలు గిరిజన ప్రాంతాలు, వాళ్ళకి బయట మనం వెళ్ళి బతుకుతున్నది 20 మంది, కాబట్టి అక్కడ వాళ్ళకే ఉంటుంది. ఇక్కడ కాపులు అట్లా కాదు కదా లెక్క, ఆ లెక్కన కులం ప్రాతిపదికనే అనుకుందాం. బీసీలే 50% వాళ్ళకే ఇచ్చేయాలిగా, అదే కదా బీసీ ఎస్సీ ఎస్టీలకు 75% ఇచ్చేస్తే రిజర్వేషన్, మిగతా 25% కలిపి మిగతా జనం అందరు బతికినట్ట, అదే కదా అప్పుడు ఎలా కుదురుతుంది? కాబట్టి రిజర్వేషన్ అన్నది సంఖ్య ప్రాతిపదికన ఇయ్యరు. రిజర్వేషన్ అసలు రిజర్వేషన్ లేని సమాజం కావాలన్నటువంటి ఫస్ట్ కోరుకుంది. అది దానికి ఆరంభం ఏం చేశారు అంబేద్కర్ గారు, ముందు ఈ వర్గాలు కూడా అప్లిఫ్ట్ అయితే